ఆధునిక పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతుంది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు ఈ పంటను వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండకపోవడం, వ్యాపారులే తోటల వద్దకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేస్తుండటంతో కొత్త సాగు వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ఎడారి పండును తెలుగు రాష్ట్రాల్లోని రైతులు విజయవంతంగా పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాగులో రాణించలేమనుకునే చాలామందికి ఓ దిశను చూపిస్తున్నాడు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువు కొమ్మపాలెం గ్రామానికి చెందిన యువరైతు వెంకటేశ్వరరెడ్డి. ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న వెంకటేశ్వరరెడ్డి విజయగాథపై రైతే రాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. డ్రాగన్ ఫ్రూట్ ఉద్యాన పంటల సాగులో వైవిధ్యమైనది. ఆకారంలోనూ పోషకాల్లోనూ అంతే. ఇక్కడి వాతావరణానికి ఏమాత్రం సరితూగని డ్రాగన్ ఫ్రూట్ సాగును తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారు. సరికొత్త పద్ధతిలో ఒక సీజన్ కి మాత్రమే పరిమితమైన ఈ పంట సాగుపై అన్నదాతలు ఇప్పుడిప్పుడే మొగ్గు చూపుతున్నారు. వర్షాభావం తక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలో వేసిన ప్రతి పంటపై నష్టాలు చవిచూస్తున్న తరుణంలో ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నాడు. జిల్లాలోని కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర రెడ్డి గత 4 సంవత్సరాల నుండి డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ద్వారా ఈ పంట సాగు గురించి లభించే ఆదాయ వివరాలు తెలుసుకున్నాడు. తదనుగుణంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఏ విధమైన పద్ధతులు ఆచరిస్తారో తెలుసుకున్నాడు. తనకున్న 2 ఎకరాల పొలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా తక్కువ. పూత కాయ సమయాల్లో 3 నుంచి 4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు చెబుతున్నాడు. మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. అందుకే ఎకరానికి 600 వరకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి స్తంభానికి 4 వైపులా 4 మొక్కలను నాటాడు. స్తంభానికి పైన సిమెంటు చక్రం అమర్చుకున్నాడు. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా జారిపోకుండా ఎప్పటికప్పుడు దిమ్మెలను అల్లిస్తున్నాడు. ఈ పంట ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తుందని అంటున్నాడు. ఈ పంట సాగుకు మొదట్లో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత అధికారుల నుండి స్పందన కరువైనా నిరాశ పడకుండా పంటపై దృష్టి సారించి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. పంట నాణ్యతను చూసి వ్యాపారులే తోట దగ్గరకు వచ్చి కిలో 200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో తనకు రవాణా ఖర్చుల భారం తగ్గాయని ఆనందంతో చెబుతున్నాడు రైతు వెంకటేశ్వర రెడ్డి. 2017లో స్టార్ట్ చేసినామండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల లోపు క్రాప్ వచ్చిందండి. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 1 టన్ వచ్చింది. 2వ క్రాప్ వచ్చేసి 3 టన్నుల దాకా వచ్చింది. అట్లా 3వ సంవత్సరము 4 టన్నులు పైన వచ్చిందండి, 4.5 దాకా. ఎట్లా ఈ సంవత్సరం వచ్చేసి 7 టన్నుల దాకా వస్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 3 కోతలు అయినాయండి. ఫస్ట్ కోతకి 1.5 టన్ను, 2వ కోతకి 2 టన్నులు, ఇప్పుడు మళ్ళా 1 టన్ను బతికి అవుతాయి. మొన్న వర్షం పడి కొంచెం కోత డ్యామేజ్ వచ్చింది, లేకపోతే 2 టన్నుల దాకా ఉండేవి. ఇట్లా ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇక్కడే మా తోటలోనే 1 కిలో 200 లెక్క అమ్ముకుంటున్నామండి. ఇప్పుడేమీ ఫ్రూట్ సేల్స్ కానీ మార్కెటింగ్ బాగానే ఉందండి. ఇట్లే కంటిన్యూగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే 200 లెక్కే పోతుంది తోట దగ్గర. నా కిలోకి 4 పీసులు లేదంటే 3 పీసులు. మా తోటలో ఎక్కువ మొత్తం పింక్ ఫ్రూటే ఉంటుంది. వెయిట్ అనేది తక్కువ ఉంది. వీటికి డిసీజులు కూడా తక్కువే. ఒక వైరస్ వస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్కి. ఈ వైరస్ని కొంచెం మనం చూసుకుంటూ దానికి అబ్జర్వేషన్లో పెట్టి మెడిసిన్ వాడితే ఈ వైరస్ కూడా కంట్రోల్ అవుద్ది. అవ్వకుండా ఉండే పని లేదు. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఆశాజనకంగానే ఉందండి. చేసిన 1.5 సంవత్సరంలో మేము ఆర్టికల్చర్ ఆఫీసరు ఏడీ గారు జన్నమ్మ అని ఉంటే ఆ టైంలో ఆమెను కలిస్తే వై ఆఫీసును కనుక్కొని సబ్సిడీ ఉందని చెప్పి ఎకరాకి 2 లక్షల లెక్క సబ్సిడీ పెట్టి మాకు అమౌంట్ కొరకు అకౌంట్లో తీసుకోవడం జరిగిందండి. సెకండ్ టైం కూడా వచ్చింది. ఇంకా 3వ సంవత్సరం నుంచి బడ్జెట్ కొంచెం ప్రాబ్లం అని చెప్పి 3వ సంవత్సరం ఇంటి రాలేదండి అమౌంట్. 2 సంవత్సరాలు అయితే మాకు అమౌంట్లు వచ్చింది. మేము వేసింది 1 ఎకరా 75 సెంట్లు వేసినాం. 1 ఎకరా 75 సెంట్లకి 3.5 లక్ష ఫస్ట్ టైం ఇచ్చిండ్రు. 2వ టైం వచ్చేసి ఎకరాకి 35,000 లెక్క 50,000 సెంట్లు వచ్చినాయి. అట్లా 2 టర్మ్లు 3వ టర్మ్ కూడా వస్తాయన్నారు. కానీ బడ్జెట్ అప్పుడు ఎలక్షన్ టైం అయ్యి ఉంటే ఇంకా రాలేదు.
ఆశాజనకంగానే ఉంది. సంప్రదాయ పంటల వైపు కాకుండా కొత్త పంటల వైపు రైతులు దృష్టి సారించినప్పుడే అప్పుల బారి నుండి బయటపడతారని ఈ ఆదర్శ రైతు అంటున్నాడు. వాణిజ్య పంటలు వేసి నష్టాల బారిన పడటం కంటే మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉన్న పంటల వైపు దృష్టి సారించాలంటున్నాడు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు